నమస్కారం దూరదర్శన్ యాదగిరి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చేపట్టిన ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం రైతన్నకు దన్ను పెరిగిన కనీస మద్దతు ధర అనే ఈ చర్చా కార్యక్రమంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు రకాల పంటలకు ఎంఎస్పీని పెంచింది మరి ఈ పెంచిన మద్దతు ధరలు రైతన్నలకు ఏ విధంగా ఊరట కలిగిస్తుంది రైతులకు ముఖ్యంగా ఆదాయ భద్రత అలాగే జాతికి ఆహార భద్రత ఏ విధంగా చేకూరుతుంది ముఖ్యంగా దేశ ఆర్థిక రంగానికి వ్యవసాయ రంగం చాలా ముఖ్యమైన కీలకమైన రంగంగా మనం భావిస్తున్న తరుణంలో పెరిగిన ఎంఎస్పీలు రైతులకు ఏ విధంగా ఊరట కలిగిస్తాయి ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం వాటా ఇంకా ఇతరధికంగా ఏ విధంగా పెరగాలి కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి వ్యవసాయ రంగ అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఇలాంటి విశేషాలని విశేష అంశాలని ఈనాటి మన చర్చా కార్యక్రమంలో సమంగా సమగ్రంగా చర్చిద్దాం ఈనాటి మన చర్చా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ అరివంటి ప్రసాదరావు గారు విచ్చేశారు వారు వ్యవసాయ రంగ నిపుణులు అలాగే వ్యవసాయ శాస్త్రవేత్త తెలంగాణ రాష్ట రైతు సంఘ ఉపాధ్యక్షులు వారితో మన చర్చ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం ప్రసాదరావు గారు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు రకాల పంటలకు సంబంధించి ఎంఎస్పీలను పెంచింది ముఖ్యంగా వరికి వంద రూపాయలు పెంచింది అయితే గరిష్టంగా చూసినట్లయితే నువ్వులకు ఐదు వందల ఇరవై మూడు రూపాయల వరకు పెంచింది కనిష్టంగా మొక్కజనకు తొంభై రెండు మేర మద్దతు ధరని ప్రకటించింది అసలు ఈ మద్దతు ధరల్ని ఏ విధంగా నిర్ణయిస్తారు ధరల నిర్ణాయక సంఘం ఏ విధంగా ఈ ఈ ధరలకు సంబంధించి ఎటువంటి కీలక పాత్ర పోషిస్తుంది ఇప్పుడు ఈ ధరల నిర్ణయ సంఘం అని అంటున్నా కానీ వ్యవసాయ ఖర్చులు ఉత్పత్తుల ఖర్చులు ధరలు సూచించే సంఘం మాత్రమే ఇది ఈ కమిషన్ సూచనలని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొని ప్రకటిస్తుంది కమిషన్ సూచనలను మార్చే అధికారం ప్రభుత్వానికి ఉంది కేంద్ర ప్రభుత్వం ఎక్కువ చేయొచ్చు తక్కువ చేయొచ్చు వాళ్ళ ఇష్టం కానీ ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా మనం చూసినట్లయితే ఈ కమిషన్ సూచనలు ఏదైతుందో ప్రభుత్వము ఒప్పుకుంటుంది ఏది మద్దతు ధరల విషయం వరకు ఒప్పుకుంటుంది అయితే ఈ మద్దతు ధరలతో పాటు ధరకు సంబంధం లేని ఇతర అంశాల విషయంలో కూడా సాగులో ఎటువంటి విధానం అవలంబించాలి తర్వాత ఉత్పాదకతను ఎలా పెంచవచ్చు తర్వాత ఉత్పత్తి ధర ఎలా తగ్గించవచ్చు అనే సూచనలు ఏదైతుందో చాలా చేస్తున్న విలువైన సూచనలు అవన్నీ అవి ఎవరు పట్టించుకోవట్లేదు ఈ ధరల రూపంలో సూచనలు తప్ప మిగతా వాటి అనేటి ఇగ్నోర్ చేస్తుంది ప్రభుత్వం కూడా ఇగ్నోర్ చేస్తుంది నా ఉద్దేశం ఏంటంటే ధరలు అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఈ మద్దతు ధరలు ఏదైతుందో రైతుకి ఎంతమంది గిరుతుందని పక్కన పెడదాం కానీ ఇది దీని చుట్టూ మార్కెట్ ధరలు తిరుగుతాయి దీనికంటే తక్కువగా ఉండొచ్చు ఎక్కువగా ఉండవచ్చు కానీ ఎక్కువ సందర్భాల్లో చిన్న రైతులకు గిట్టేది తక్కువ ధరే గిడుతుంది అది రైతుల బాధ ఇక్కడ మద్దతు ధరలు అంటే ఏంటి మీకు భరోసా అనమాట మీరు ఈ పంట వేయండి ఈ పంట వేస్తే మీకు ఇంత రేటు వస్తుంది ఇంత రేటు వచ్చే అవకాశం ఉందని ఒక సూచన సూచనప్రాయంగా ఉంటుంది అది మద్దతు ధర మద్దతు అంటే మద్దతు అంటే మార్కెట్ అంతకంటే తక్కువైపోయినప్పుడు ప్రభుత్వం ఏదైతుందో జోక్యం చేసుకుని రైతుకి నష్టం కలుగజేయకుండా ఇది ప్రభుత్వం దనుగా ఉండాలి అయితే రైతులకైనా ఖర్చుపై యాభై శాతం అదనపు ధరను కల్పిస్తామని ఇదివరకు కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా హామీ ఇచ్చింది అయితే హామీ ఇచ్చినట్టుగానే గతంలో పదమూడు వందల అరవై రూపాయలు ఖర్చు అయ్యే క్వింటాల్ వరకు ఇప్పుడు రెండు వేల నలభై రూపాయల ధరను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మరి యాభై శాతం రైతులకు విధంగా ఒకటి చూడండి వీటన్నిటికీ అంటే ఇటీవల ఈ ప్రభుత్వం ప్రకటనలకు అటన్నిటికీ మూలము స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్ స్వామినాథన్ కమిషన్ ఏం సూచించిందంటే రైతుల్లో ఉన్న దుస్థితి నిరాశ నిష్ప్రోల్పోయి సాగు ఒక గౌరవప్రదమైనటువంటి ఉట్టి తర్వాత వాళ్ళకి జీవనాధారం వాళ్ళకి జీవనాధారం కలిగించే ఆదాయం వచ్చేటట్లే ఏంటంటే ఏం సూచించింది ఒక పెద్ద మనిషిగా సమగ్ర ఉత్పత్తి ఖర్చుకు యాభై శాతం కలిపి మీరు మద్దతు ధరగా నిర్ణయించండి నిర్ణయించడమే కాకుండా ఆ ధర వచ్చేటట్లు చూడండి ఎందుకంటే నిర్ణయిస్తాము మరి ఆ ధర రాకపోతే నిర్ణయానికి పరిమితం క్షేత్రస్థాయిలో కూడా అమలు కావాలి అమలు కావాలి అది ఆయన సూచించండి ఈ మోడీ గారు ఎన్నికల ముందు రెండు వేల పద్నాలుగులోనే ఎన్నో సభల్లో మేము ఎన్నికలు అయిపోతే మేము ఇది అమలు చేస్తామని చెప్పి చెప్పినారు స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్స్ మేము అమలు చేస్తామని వాగ్దానం చేశారు ఆ వాగ్దానం ఆధారంగా రైతుల మద్దతు కూడా పొందారు మంచి గెలిచారు ఎందుకంటే గ్రామ ప్రాంతాల్లో ఓట్లు కూడా ఎక్కువగా వచ్చినాయి కానీ ఎన్నికైన తర్వాత దాని గురించి పట్టించుకోలేదు అదొక భాగం అయితే రెండు వేల పదిహేడులో మోడీ గారు ఇంకో మాట ఏం చెప్పినారంటే ఒక పాలసీ విధాన ప్రకటన ఏం చేసినారంటే ఐదు సంవత్సరాల్లో మేము రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు అది కూడా రెట్టింపు కూడా రూపాయలు కాదు నికరాదాయం అంటే స్థిర వాల్యూ విలువ ఆధారంగా మేము రెట్టింపు చేస్తామని చెప్పారు అది ఆహ్వానించ పరిణా పరిణామం రైతులు ఆహ్వానించారు తర్వాత ఆశించారు మా రెండు వేల ఇరవై రెండు అంటే ఈ సంవత్సరానికి మా ఆదాయం పెరుగుతుంది రెట్టింపు అవుతుంది తర్వాత రైతాంగం మేము దుస్థితి నుంచి బయటపడతాము తర్వాత మా రుణభారం తగ్గిపోతుంది అని చెప్పి ఆశించారు కానీ ఈరోజు మనం చూస్తే ఆ పరిస్థితి లేదు రెండు వేల పదిహేడు కంటే కూడా కొన్ని కొన్ని విషయాల్లో రైతుల దుస్థితి ఇంకా దిగుసారిపోతుంది అయితే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానంతో నినాదంతో ముందుకెళ్తోంది బీచ్ తక్ అంటే విత్తనం నుంచి విపణి దాకా అనే విజన్ అమలు పరుస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది అయితే దేశంలో అనితర సహజమైన వ్యవసాయ రంగ ప్రగతికి మా విధానం తోడ్పడుతుందని కేంద్ర ప్రభుత్వం అలాగే కేంద్ర వ్యవసాయ శాఖ స్పష్టంగా చెబుతోంది మరి ఆ విధానాలు క్షేత్ర స్థాయిలోకి ఏ విధంగా తీసుకెళ్తున్నారు ఇప్పుడు ప్రభుత్వ విధానం ఏదైతుందో ప్రకటనలు ఏదైతుందో ఆచరణలోకి ట్రాన్స్లేట్ కావట్లేదు అంటే నిజంగా ప్రభుత్వ ప్రకటనలు మోడీ గారు చెప్పినట్టు రెట్టింపు ఆదాయం రెట్టింపు అయ్యేటట్టు ఒక ప్రకటన కనుక చేస్తే అది రెట్టింపు అయితే రైతులు ఆహ్వానించేవాళ్ళు ఈరోజు ఇంత కష్టం ఉండపోయేది అయితే ఈ ఈ పాలకులు అంటే ఈ పాలకులు కానీ గత పాలకులు కానీ దాదాపు మూడు దశాబ్దాల కాలం నుంచి కూడా కేంద్ర పాలకులు తర్వాత రాష్ట్రాల్లో ఉండే పాలకులు కూడా వాళ్ళు సరళీకరణ విధానాలు తీస్తూ వ్యవసాయ రంగాన్ని ప్రపంచ వాణిజ్యంతో అనుసంధానం చేయాలని చెప్పి తర్వాత దానికి కార్పొరేటీకరణ వ్యవసాయ రంగ కార్పొరేటీకరణకు అవసరం అని చెప్పి వాళ్ళు భావించారు భావించి ఒక యాక్షన్ ప్రణాళిక కూడా రెండు వేల ఒకటిలో చేసినారు అయితే దానికి ప్రధాన అవసరం ఏంటంటే మనకాడ చిన్న రైతులు ఎక్కువ ఈరోజు చూసుకునేటట్టయితే ఐదు ఎకరాల లోపు ఉన్న కమతాలు దాదాపు ఎనభై ఆరు ఎనభై ఏడు శాతం ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో ఇంకెక్కువ ఉండొచ్చు కొన్ని ప్రాంతాలు తక్కువ ఉండొచ్చు బట్ ఎవరేజ్ సగటున ఎనభై ఆరు ప్రాంతం ఉండే ఇన్ని కమతాలు కార్పొరేట్ యాజమాన్యం కింద తీసుకురాకుండా కార్పొరేటీకరణ అనేది జరగదు వ్యవసాయ రంగ కార్పొరేటీకరణ కాబట్టి ప్రభుత్వం పైకి ఏం చెప్తున్నప్పటికీ ఆచరణలోకి వచ్చేటప్పటికి దాని ఫలితాలు వచ్చేటప్పటికీ వ్యవసాయ రంగాన్ని కంప్లీట్గా కార్పొరేట్ శక్తులకు అప్పగించే విధానాలు అమలవుతున్నాయి దానివలన కార్పొరేట్లు లబ్ధి పొందుతున్నారు కానీ సాగు చేసే వ్యవసాయదారులకి లబ్ధి జరగటం లేదు ఆశించిన ఫలితాలు అందట గత ఏడాది ఖరీఫ్ పంటలపై ఒకటి నుంచి దాదాపు ఏడు శాతం పెంపుకు పరిమితమైతే ఈసారి అది నాలుగు శాతం నుంచి దాదాపు పది శాతం వరకు పెంచినట్లుగా గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి అయితే వ్యవసాయ రంగ పురోగతికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అనేటువంటి నేపథ్యంలో వ్యవసాయ రంగ ప్రగతికి ఈ పద్నాలుగు రకాల పంటలపై ఎంఎస్పీని పెంచడం అనేది ఎంతవరకు దోహదపడుతుంది ఇప్పుడు ఒకటి మనం గుర్తుంచుకోవాలి ఈ రిపోర్ట్లో ఏమండి మొత్తం ఇప్పుడు ఇవన్నీ అంచనాలు ఒకటి సిఏసిపి వాళ్ళు అంటే వ్యవసాయ ఉత్పత్తుల ఖర్చులు ధరలు అంచనా కమిషన్ అవుతుందో ముందుగానే వీళ్ళు అంచనా వేస్తున్నారు వీళ్ళ అంచనా ప్రకారం ఈ రిపోర్ట్లో ఏముందంటే వచ్చే పంట కాలం వరకు మనం ఇన్ఫ్లేషన్ ఎకానమీలో ఉన్నాం అది మన జీవితంలో ఇప్పుడు ఒక భాగం అయిపోయింది నిత్యావసర ధరలు అన్నిటి ధరలు ఇంధనం ధరలు అయితే దాదాపు ఎవ్రీ డే పెరుగుతున్నాయి ఒక్కోసారి వారం రోజులకి ఒకసారి పెరుగుతున్నాయి ఇంధన ధరలు ఎప్పుడైతే పెరుగుతాయి అన్ని ధరలు పెరుగుతాయి దాని మీద వ్యవసాయం కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది తర్వాత యాంత్రీకరణ కూడా క్రమంగా పెరుగుతుంది సో ఇవన్నీ కూడా ఇంధన ధరలు పెరిగినప్పుడు వ్యవసాయ ఖర్చులు పెరుగుతాయి అయితే మీరు అన్నట్టుగా మీరు ధరల గురించి అయితే ఇంధన ధరలు గత ఏడాదికి ఇరవై శాతం నుంచి ముప్పై శాతం పెరిగిన నేపథ్యంలో ఆ అంశాన్ని కూడా తీసుకొని మేము ధర నిర్ణయించామని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది అది దాంట్లో ఉన్నది నేను చూశాను మొత్తం కూడా ఇవన్నీ లెక్కలేసిన తర్వాత ఈ కమిషన్ నివేదిక ఏం చెప్పిందంటే ఈ పంట కాలం వరకు ఈ పంట కాలంలో సగటున మొత్తం మీరు చూసినట్లయితే వ్యవసాయ ఉత్పత్తుల ఖర్చులు ఆరు పాయింట్ ఎనిమిది శాతం పెరుగుతుందని అంచనా వేసింది ఏది ఉత్పత్తి ఖర్చు ఇవాళ మద్దతు ధరల పెంపు కనుక చూసినట్లయితే ఆరు పాయింట్ ఎనిమిది శాతం వరకు ఉత్పత్తి ఖర్చు పెరగడానికే సరిపోతుంది దానిపైన ఉండనే రైతుకు అదనంగా వచ్చినట్లు అంతే కదా అయితే ఇప్పుడు ఈ మీరు మద్దతు ధరలు కనుక ఒకసారి పరిశీలించినట్లయితే ఆరు పాయింట్ ఎనిమిది శాతం ఒక్క జొన్న సోయా చిక్కుడు ఇంకేదొక్క పంట మీద ఉంది ఆరు పాయింట్ ఎనిమిది ఒక్క నిమిషం ఒక్క విషయం ఒకటి జొన్న అదే సోయా చిక్కుడు ఉందండి సోయా చిక్కుడు ఒకటి తిరుగుడు ఈ మూడు పంటలు తప్ప మిగతా అన్నిటి కూడా ఆరు పాయింట్ ఎనిమిది శాతం కంటే తక్కువనేవ్వండి ఇప్పుడు వరి ఉంది అనుకోండి వరికి మనకు ప్రధాన పంట ఐదు ఐదు పాయింట్ రెండు శాతం ఉంది అంటే నువ్వు ఐదు పాయింట్ రెండు శాతం పెరిగినప్పటికీ ఉత్పత్తి ఖర్చు మొత్తం న్యూట్రలైజ్ కాలేదు కాబట్టి రైతుల ఆదాయం ఎలా పెరుగుతుంది ఆదాయం పెరగదు కదా రూపాయలు పెరిగినట్టు అవుపడ్డప్పటికీ ఆదాయం పెరగలేదు ఇదొక పాయింట్ రెండో పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే స్వామినాథన్ కమిషన్ సూచన ప్రకారము సమగ్ర ఉత్పత్తి ఖర్చును ఆధారం చేసుకుని నిర్ణయించండి దానికి యాభై శాతం కలపాలన్నారు మోడీ గారు మొట్టమొదటి వీలు పడదన్నారు తర్వాత ఒప్పుకున్నారు మేము అమలు చేస్తున్నాము ఉత్పత్తి ఖర్చు మీద యాభై శాతం ఇస్తున్నాము అని చెప్పారు కానీ చేసేటప్పుడు అప్పుడు ఏం చేసినారంటే సమగ్ర ఉత్పత్తి ఖర్చు కాకుండా రూపాయల్లో పెట్టి అన్ని ఉపకరణాలు కొనటము తర్వాత కుటుంబ శ్రమ ఏదైతే సభ్యుల శ్రమ విలువ ఈ రెండు కలిపి ఏ టూ ప్లస్ ఎఫ్ఎల్ అంటారు దాని ఆధారంగా చేసినారు దాని వా దాని ఆధారంగా తీసుకొని మద్దతు నిర్ణయించడం వల్ల స్వామినాథన్ కమిషన్ సూచించిన దానికంటే రైతులు ఆదాయం తగ్గిపోయినాయి ఇప్పుడు దీంట్లోనే ఒకటి ఇచ్చినారు ఈ టేబుల్ ఒక టేబుల్లో దాంట్లో ఏంటంటే సీటు కనుక ఉత్పత్తి చేస్తే మన ఉత్పత్తి ఖర్చు మీద ఎంత పెరిగింది అది ఇంకా చూస్తే అన్ని పదకొండు శాతం పద్నాలుగు శాతం అంతే అదే మన ఏ టూ ప్లస్ ఎఫ్ఎల్ అయితే యాభై శాతం ఉంది కానీ న్యాయంగా ఏది తీసుకోవాలి ఏ టూ ఎఫ్ఎల్ కిను తర్వాత సీటు సమగ్ర ఉత్పత్తి ఖర్చు తేడా ఏంటంటే సీటు లెక్కించేటప్పుడు భూమి కౌలు విలువ తీసుకుంటారు ఇప్పుడు ఒక్కొక్క ఎకరం భూమి లక్షల రూపాయలు అవుతుంది మనం కొనాలంటే అటువంటి వనరుకి దాని విలువ జీరో అనుకోవటం ఎంతమంది సబబు రెండోది రైతు సొంత పెట్టుబడి పడుతుండు సపోజ్ ఇంజన్ పెడతాడు బావి వేస్తాడు లేకుంటే ఇతర ఉపకరణాలు పెట్టుబడి పెడతాడు సొంత పెట్టుబడి కూడా పెడతాడు వాటన్నిటికీ వడ్డీ లెక్కకుండా వడ్డీ లెక్క చేయకుండా కేవలం డబ్బులు పెట్టి కొనే కొనే ఉత్పాదకాలు తర్వాత కుటుంబ సభ్యుల శ్రమ విలువ ఈ రెండింటినీ కలిపి చేయటం తక్కువ ఉత్పత్తి ఖర్చు కదా అయితే ఇక్కడ ప్రధానమైన విషయాన్ని మనం గమనించినట్లయితే కేంద్ర ప్రభుత్వం విధానాలను రూపొందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అమలు చేస్తాయి వ్యవసాయం అనేది ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశం మరి ఈ పరిధిలో కేంద్ర ప్రభుత్వం మద్దతు నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతులకు ఏ విధంగా భరోసాను కల్పించాలి కనీస మద్దతు ధర దక్కే విషయంలో ప్రభుత్వాలు ఏ విధంగా చిత్తశుద్ధిని కనబరచాలి ఇప్పుడు ప్రధాన ఇప్పుడు రూపాయి విలువ ధరల స్థాయిని నిర్ణయించే అధికారము కేంద్ర ప్రభుత్వానికి ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించట్లేదు ఎప్పుడైనా కూడా నిర్ణయాలు తీసుకునే వాళ్ళకే బాధ్యత ఉంటుంది నేను నిర్ణయిస్తాను నువ్వు ఇంప్లిమెంట్ చేయాలంటే నువ్వు ఇంప్లిమెంట్ చేయడానికి అవసరమైన మద్దతు ఏదైతుందో అని ఇవ్వాలి ప్రభుత్వము మద్దతులను నిర్ణయిస్తుంది కానీ వాటికి అమలుకి పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఈ నిర్మధ్య ఏం చెప్పినారంటే గత రెండు సంవత్సరాలు బట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఆహార ధాన్యాలు ముఖ్యంగా వరి మనకు మన రాష్ట్రానికి వస్తే తెలుగు రాష్ట్రాలకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం సేకరించవచ్చు మీకు ఎంత అవసరం ఉందో అంత తీసుకుంటున్నాం అన్నారు అయితే దానివలన మొత్తం పండిన ఉత్పత్తిలో కొంత భాగమే తీసుకోవాలి తీసుకుంటున్నారు తెలంగాణలో అయితే సెవెంటీ ఎయిట్ లాస్ట్ టైం లిబరల్గా మేము తక్కువ ప్రతి ధాన్యం కొంటామని అన్నకాడ తెలంగాణలో దాదాపు ఎనభై ఐదు ఎనభై ఆరు శాతం వాళ్ళు కొన్నారు అట్నే ఆంధ్రాలో ఇంకా చాలా తక్కువ ఉన్నది కాబట్టి పండిన ధాన్యానికి రేటు రావాలి నువ్వు ధాన్యం కొనను కొను లేకుంటే ఆ రేటు వచ్చేటట్టు చేయాలి ఏదో చేయాలి కదా అవి ఏర్పాటు లేదు కానీ తెలంగాణ ప్రభుత్వము కొంత చొరవ తీసుకొని కొనటానికి మార్కెట్ దాదాపు ఒక ఆరు వేలు పైన పర్చేసింగ్ సెంటర్స్ పెట్టి గ్రామ స్థాయిలో కొన్నారు కాబట్టి రైతులు కొద్దిగా రక్షణ కల్పించండి కానీ దాన్ని వాళ్ళు సిఏసిపి వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం కూడా ఇది ఇంప్లిమెంట్ చేయడానికి సహాయము అందించట్లేదు ఎందుకంటే వీళ్ళు వీళ్ళు ధాన్యం కొట్టనే కదా వీళ్ళు కొన్న తర్వాత ప్రభుత్వం సేకరణ అయిన తర్వాత కేంద్రం కొనాలి ఎఫ్సిఐ కొనాలి రాష్ట్ర అవసరాలకు పోను మిగిలిన ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం కొనాల్సిన బాధ్యత ఉంది అది దాని మీద ఇటువంటి ఈ నెల మధ్య వివాదం కూడా అయింది తర్వాత ఆ మద్దతు కొనుగోలు కేవలం వరికి ఉంది తర్వాత మనకి ప్రధాన పంట మొక్కజొన్న మొక్కజొన్న తర్వాత పప్పు ధాన్యాలు నూనె గింజలు ఇప్పుడు ఈ ఇవి కూడా పండిస్తున్నారు వీటికి ప్రోత్సాహం ఇస్తుందని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఆ వివరాల గురించి మళ్ళీ ఒక విరామం తర్వాత మాట్లాడుకుందాం రైతన్న దన్ను పెరిగిన కనీస మద్దర అనే చర్చ కార్యక్రమంలో ఇప్పుడు స్వల్ప విరామం విరామం తర్వాత చర్చ కొనసాగుతుంది నా ఈ దేశం బంగారు భవిత దిశగా ముందడుగు వేస్తోంది దీని అభివృద్ధి బంధం మనందరి చేతుల్లో ఉంది ఏక్ ఏక్ భారతీయ అప్నే కర్తవ్యకు सर्वोच्च प्राथमिकता देगा पूरी निष्ठा से उसका पालन करेगा तो भारत को आगे बढ़ने से कोई रोक नहीं पाएगा మరైతే మీరు కూడా జాతి నిర్మాణం పట్ల మీ చిత్తశుద్ధికి ప్రతిరూపంగా మీ అడ్వాన్స్ ట్యాక్స్ సమయానికి చెల్లించండి గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి అడ్వాన్స్ ట్యాక్స్ యొక్క మొదటి విడత జూన్ పదిహేను రెండు వేల ఇరవై రెండు నాటికి తప్పక జమ చేయండి కంపెనీలు కార్పొరేట్లు జీతం పొందే ఉద్యోగులు లేదా టీడీఎస్ టీసీఎస్ మినహాయించిన తర్వాత కూడా తమ పన్ను బాధ్యత పదివేల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ కలిగిన ఇతర వ్యక్తులు వారు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించడం తప్పనిసరి ప్రతి ఒక్క పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత చర్చకు తిరిగి స్వాగతం ప్రొఫెసర్ ప్రసాదరావు గారు రాష్ట్రంలో ఈ వానాకాలంలో ప్రధాన పంటగా పత్తిని అధికంగా సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇప్పటికే సూచించింది మరి పత్తి సాగు ఖర్చులు కొత్త మతదారులను పరిశీలించినట్లయితే రైతులకు ఏ విధంగా గిట్టుబాటు అవుతుంది ఇప్పుడు రైతులకి పత్తి నిర్ణయించిన ధర ఆరు వేల మూడు వందల ఎనభై రూపాయలు కింటాల్కి ఇది గత సంవత్సరం మీద ఆరు పాయింట్ రెండు శాతం ఉన్నది ఉత్పత్తి ఖర్చు ఆరు పాయింట్ ఎనిమిది శాతం పెరుగుతుందని గుర్తు పెట్టుకుంటే మరి రైతుల ఆదాయం తగ్గిపోతుంది కదా యాక్చువల్ నికర ఆదాయం తగ్గిపోతుంది మనం ఇది మద్దతు ధర పెంచినట్లు అవుపడ్డప్పటికీ పెరుగుతున్నందు వలన ఆ మేర ధరలు పెంచకపోవటం వలన పత్తి రైతుల ఆదాయం తగ్గుతుంది అయితే గత ఏడాది పత్తి దిగుబడులు తగ్గడంతో వ్యాపారులు మద్దతు ధరతో సంబంధం లేకుండా పెంచేసి రికార్డు స్థాయిలో పద్నాలుగు వేల దాకా పత్తి గత ఏడాది ఏడాది చెల్లించారు కేవలం ఆరు వేల ఇరవై ఐదు రూపాయల మరకే ఉంది చివరి ఆరు వేల మూడు వందల ఎనభై రూపాయలకి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మరి మద్దతు ధరతో సంబంధం లేకుండా పత్తి రైతులకు లాభాలు పొందారు మరి అంశం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మద్దతు ధరలు అనేవి ఎవరికి ముఖ్యం చిన్న రైతులకు ముఖ్యం ముఖ్యంగా ఎవరైతే పంట రాగానే మార్కెట్లో అమ్మనే అనివార్య పరిస్థితులు ఏర్పడతాయి వాళ్ళు అప్పులు కానీ ఇతర అవసరాలు కానీ మారాలి చిన్న రైతులు తట్టుకోలేరు అప్పులు తీసుకొచ్చి వ్యవసాయం పెడుతున్నారు వాళ్ళు పంట కొయ్యగానే రేట్లు పత్తి రేటు కనుక మీకు తీసుకుంటే మద్దతు ధర కంటే తక్కువ ఉంది ఫస్ట్ పిక్ పిక్లో తర్వాత కొంతకాలానికి మద్దతు ధరలు వచ్చినాయి తర్వాత పెరిగినాయి అంటే రైతు చేతి నుండి ఉత్పత్తి పోయిన తర్వాత పెరిగింది మీరు చెప్పినట్టు పద్నాలుగు వేలు పన్నెండు వేలు అట్లా వచ్చినాయి కానీ చిన్న రైతులు గిట్టింది ఎంత మనకి చిన్న రైతులు అనేది గిట్టురావు ఎనభై ఆరు శాతం రైతులు వాళ్లే తర్వాత కౌలు రైతులు కూడా ఉన్నారు కౌలు రైతులు కూడా వాళ్ళు అన్ని ఖర్చులు పెట్టుకోవాలి కాబట్టి ఈ మద్దతు ధరలు ఏదైతుందో సమస్య చిన్న రైతులకి తర్వాత వెంటనే అమ్ముకోవాల్సి వస్తుంది వాళ్ళకి ముఖ్యం పెద్ద రైతులు ఏదైతుందో వాళ్ళు ఉత్పత్తిని కొంతకాలం ఆపుకొని మార్కెట్ లో అనుకూలమైన రేట్ వచ్చినప్పుడు అమ్ముకునే వాళ్ళకి వాళ్ళకి ఏం పడదు అయితే పత్తితో పాటుగా కంది ఇతర పప్పు ధాన్యాలు నూనె గింజల్ని అధికంగా సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రచారం చేస్తోంది అందుకు తగిన వాతావరణం ఇప్పుడు రాష్ట్రంలో ఉందంటారు ప్రధాన రైతులకు ఈ ఎట్లా అవగాహన కల్పించాలి ఈ సంవత్సరం లక్కి ఎక్సెప్షన్ అట్నే మేరపు కూడా చివరికి పెరిగింది మొట్టమొదటి పెరగలే రైతులు ఆందోళన చేసినారు కాబట్టి మద్దతు ధరల యొక్క ప్రాధాన్యత మద్దతు ధరలు కొనవలసిన ప్రాధాన్యత పంట కోసిన తరుణంలో ఆ తరుణంలో ఇంపార్టెంట్ అది మనకు అది పట్టించుకోకుండా చివరికి సగర్ రేటు తీసుకొని ఎక్కువ వచ్చిందని మనం అంటాం వాదించడం న్యాయం కాదు ఎందుకంటే ఒకసారి చిన్న రైతులు పేదవాళ్ళు ఒకసారి అమ్ముకున్న తర్వాత తర్వాత రేటు పెడిగినా అతనికి ఏం లాభం కాబట్టి గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఏదైతుందో ముఖ్యంగా కొనాల్సింది పత్తి ఏదైనా వ్యవసాయ ఉత్పత్తి రాగానే మార్కెట్ ధరలు పడిపోకుండా చూడాలి కొత్త ఒక విషయం ఇప్పుడు ఉత్పత్తిదారులేమో లక్షల్లో ఉన్నారు ప్రతి దాంట్లో ప్రతి పంటలో లక్షలో ఉన్నారు కానీ కొనేవాళ్ళు కొద్ది కొద్ది హ్యాండ్ఫుల్ కొద్ది మంది కొంటారు వాళ్ళు మార్కెట్ ను అనుకొని ఏ ఏ రేటు నిర్ణయిస్తే ఆ రేటే చెల్తుంది అటు అటువంటిప్పుడు పంటలు కోసే తరుణంలో మార్కెట్ కు వచ్చే తరుణంలో వాళ్ళు ఏం చేస్తారు కావాలని కృత్రిమంగా రేటు తగ్గిస్తారు ఇప్పుడు మద్దతు ధరల ప్రాధాన్యత వాళ్ళ కోసం ఉద్దేశించింది ప్రధానంగా అప్పుడు పెంచకుండా మేము తర్వాత మద్దతు ధరల కంటే ఎక్కువ వచ్చినాయి కదా రైప్ రైతులకు ఉపయోగపడదు అయితే కొత్త మద్దతు మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే పొద్దు తిరుగుడు ఒక్కటే పెట్టుబడి వ్యయం కింటాకు నాలుగు వేల వందల ఆరు రూపాయలు ఉంటే దానికన్నా ఎక్కువగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది మరి రైతులకు ఏ విధంగా ఊరట లభిస్తుంది ఎందుకంటే నూనె వంట నూనెలు దిగుమతులు చేసుకుంటున్న నేపథ్యంలో తిరుగుడుకి ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఎట్లా మనకి సోయాబీను మన ఏరియా విస్తీర్ణం చాలా తక్కువ పొద్దురు పొద్దు పొదుతిరుగుడు అది చాలా విస్తీర్ణం చాలా తక్కువ అది ఓన్లీ ఎకడమిక్ ఇంట్రెస్ట్ తప్ప మొత్తం కూడా కొన్ని వేల ఎకరాలే మనం దాదాపు కోటి పైన వేస్తుంటే ఒకటి పాయింట్ నాలుగు కోట్లు ఎకరాలు సేవ్యం అయ్యే నేపథ్యంలో కొన్ని వేల ఎకరాలు సో సన్ఫ్లవర్ పొదు తిరుగుడు పువ్వు వేసి దానికి ఎక్కువ రేట్ వచ్చిందంటే ఎట్లా అయితే ప్రధానంగా ఇక్కడ మన ముఖ్యమైన విషయం గమనించాల్సిన అవసరం ఉంది దేశంలో వంట కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రైతులకు పొదు తిరుగుడు పంటను సాగు చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి అందుకు తగిన ప్రోత్సాహకాలు అందించడంలో ప్రభుత్వాలు ఏ విధంగా విధానాలు రూపొందించుకోవాలి ఒక పంట నుంచి ఇంకో పంట షిఫ్ట్ కావడం అంత తేలిక కాదు ఎందుకంటే ఒకటి రైతులు దానికి అలవాటు పడాలి తర్వాత సిద్ధాంతపరంగా చూస్తే సో సన్ఫ్లవర్ పొద్దురుగుడు పువ్వు ఏదైతుందో మన భూములు అనుకూలమే అది మన వాతావరణం అనుకూలమే కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఉత్పాదకత ఏదైతుందో అంతర్జాతీయ మార్కెట్ తోటి పోలిచినప్పుడు మన కాడ చాలా తక్కువ అంతర్జాతీయ మార్కెట్లో మన దాకా చౌకకు దొరికింది సన్ఫ్లవర్ ఆయిల్ రష్యా యుక్రెయిన్ ఇటు నుంచి వచ్చేది ఇప్పుడు యుద్ధం వచ్చింది కాబట్టి రేటు పెరిగింది అట్లనే పామోలీవ్ ఆయిల్ కూడా అంతర్జాతీయ మార్కెట్లో ఉండి మన కాడ తక్కువ ఉత్పత్తి అయినా కూడా అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం అయితే ఇదంతా ప్రపంచ ప్రపంచ వాణిజ్యం మన దేశం పాల్గొంటుంది కాబట్టి ప్రపంచ వాణిజ్యం ఏదైతుందో దాంట్లో వస్తువుల ధరలు ఏదైతున్నాయో లభ్యత ధరలు రెండు ముఖ్యము అవి కేవలం వాణిజ్యానికి సంబంధించిన అంశాలే డిసైడ్ చేయాలి అది ఈ డబ్ల్యూటిఓ ఏర్పరిచినప్పుడు ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పరిచినప్పుడు వాళ్ళు అనుకున్నది అది కానీ ఈరోజు ఏమవుతుంది అది కాకుండా ఇప్పుడు ప్రపంచ వాణిజ్య సంస్థ కేవలం వాణిజ్య అంశాలే కాకుండా వాణిజ్యానికి సంబంధం లేని ఇతర అంశాలు వస్తువులు ధరలు నిర్ణయిస్తున్నాయి తర్వాత లభ్యతను నిర్ణయిస్తున్నాయి మన భారతదేశం అయితే ఇప్పుడు మన నూట నలభై కోట్ల జనాభా అండి మనకి ఈవెన్ టెన్ పర్సెంట్ షార్టేజ్ అన్నా కూడా కొరత అన్నా కూడా దాన్ని మనం అంతర్జాతీయ మార్కెట్లో కొనాలంటే మనం ఎంటర్ కాగానే రేట్లన్నీ పెరిగిపోతాయి అయితే దేశవ్యాప్తంగా రకరకాల వ్యవసాయ జోన్లు ఉన్న విషయం మనకు తెలిసిందే ప్రధానంగా స్థానికంగా కింటా ఉత్పత్తి వ్యయం లెక్కన వేరువేరు పంటలకు సహేతుకమైన మద్దతు ధర దక్కేలా చూడాలని రాష్ట్రాల వ్యవసాయ మంత్రిత్వ శాఖల నుంచి ధరల నిర్ణాయక సంఘానికి నివేదికలు అందుతున్నాయి మరి ఈ నిర్ణాయక సంఘం ఎందుకని కీలకమైన పాత్ర పోషించలేకపోతుంది ఎటువంటి ముఖ్యాంశాలపై దృష్టి పెట్టాలి ఈ నేపథ్యంలో నేను చెప్పిన నేపథ్యంలో ఏదైతుందో ప్రపంచ మార్కెట్ మీద భారతదేశం లాంటి పెద్ద దేశాలు ఆధారపడి కొనలేవు కాబట్టి ఏం చేయాలి మనకు అవసరమైన నైంటీ పర్సెంట్ ఉత్పత్తి మనం చేసుకోవాలి మిగతాది ఏదైతే షార్ట్ సప్లై ఉందో అది మనం కొద్దిగా దిగుమతి చేసుకోవచ్చు కాబట్టి మన వ్యవసాయ విధానమే మారాలి నాకు బాగా గుర్తు ఈ విధానాలు ప్రవేశపెట్టేటప్పుడు మనము వ్యవసాయ విధానాలన్నీ బనకాడ చౌకగా పండే మనం ఎగుమతి చేస్తాము తర్వాత ఖర్చుతో కూడిన వాటికి దిగుమతి చేస్తామని ఎగుమతి దిగుమతి విధానాల ఆధారంగా వ్యవసాయ విధానం రూపొంది ఇవాళ ముప్పై సంవత్సరాల అనుభవాల్లో మనం ఏం తెలుసుకున్నాము మనం అంతర్జాతీయ మార్కెట్ మీద ఆధారపడి మన ప్రజలకు దేశ ప్రజలకు ఆహారాన్ని అందించలేము ఆహార భద్రతను కల్పించలేము చాలా చాలా ఎగుడు దిగుడు ఉంటుంది అదే విధంగా మన దేశ వ్యవసాయ రైతులను కూడా మనం ఉత్పత్తిని కూడా మనం రక్షించుకోలేము వాళ్ళు ఫ్రీ ట్రేడ్ అడుగుతున్నారు స్వేచ్ఛ వాణిజ్యం అంటున్నారు దిగుమతుల మీద పనులు లేదంటున్నారు మరి ఇక్కడ ఉత్పత్తిదారులు ఏం పోవాలి ఎక్కడికి పోవాలి ఇప్పుడు మనకి పత్తి ఉత్పత్తి అవుతుంది పత్తి దిగుమతి చేసుకుంటున్నారు చెరుకు పంచదార ఉత్పత్తి అవుతుంది మనకాడే సర్ప్రైస్ ఉంటుంది అయినా పంచదారు దిగుమతి చేసుకుంటున్నారు ఇట్లా ఈ ఎగుమతి దిగు దిగుమతి విధానాల వలన నష్టమైంది అట్లనే ముఖ్యంగా నష్టపోయింది పప్పు ధాన్యాలు పప్పు ధాన్యాలు ఏం చెప్పి అంతర్జాతీయ మార్కెట్లో దిగుమతి మొదలు పెట్టినాము వాటి రేట్లు పెరిగిపోయినాయి మన కాడ దిగుమతిదారులు ఉత్పత్తిదారులు దెబ్బతిన్నారు ఇప్పుడు మేము పత్ ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ అనుకూలంగా లేదు కాబట్టి మేము పప్పు ధాన్యాలను ప్రోత్సహిస్తున్నాం అంటున్నారు కానీ అనటం వేరు ఆచరణకు వచ్చేటప్పటికి చాలా టైం పడుతుంది ఈ ప్రజలు బాధపడాలి కదా అయితే మరోపక్క పంటల సహకర్చలు నానాటికి పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా సిఏసీపీ ధరలు నిర్ణయించే విషయంలో ఎటువంటి సహేతుకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలి రైతులకు ఎటువంటి ఊరట అందించాలి ఇప్పుడు ఇక్కడ ఈ కమిషన్ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు నిర్ణయ కమిషన్ ఏదైతుందో అది అందుకనే రెండు భాగాలుగా తన నివేదికను చూసి చూపించింది ఒకటేంటంటే ధరలకు సంబంధించింది మద్దతు ధరలకి రెండోది ధరలకు నేరుగా సంబంధం లేకుండా ధరలు ప్రభావితం చేసే అంశాలకి అంటే నాన్ ప్రైజ్ రికమెండేషన్ చేసిండి నాన్ ప్రైజ్ రికమెండేషన్స్లో వాళ్ళు ప్రధానంగా చెప్పింది ఏంటంటే పంటల డైవర్సిఫికేషన్ కావాలి పంటల వైవిధ్యం పెంచాలి ఇప్పుడు మనం కొన్ని పంటలు మన రాష్ట్రం ఉందనుకోండి వరి పత్తి రెండు డెబ్బై ఐదు శాతం పైన ఉన్నది చాలా ప్రమాదకరమండి మనకి కూరగాయలు లేవు నూనె గింజలు లేవు నూనె లేదు వంట నూనె లేవు దిగుమతి చేసుకుంటున్నాము ఇప్పుడు రవాణా కూడా అంత చౌక కాదు అప్పుడు ఉండేది ముప్పై ఏళ్ల క్రితం రవాణా చౌకకు ఉండేది ఈ రోజు చూస్తే ఉత్పత్తి ఖర్చులో వినియదోడు చెల్లించిన దాంట్లో ఎక్కువ భాగము రవాణా ఛార్జీలు పోతుంది ముఖ్యంగా ఎక్కువ కాలం నిల్వైన ఉండనటువంటి కూరగాయలు పండ్లు ఏదైతుందో తర్వాత వాటికి కూడా ధరలు విపరీతంగా ఈ రవాణా ఛార్జీల మీద ఆధారపడి ఉంటుంది అట్లనే మనం కోవిడ్ అనుభవం కనుక తీసుకుంటే కోవిడ్ కల్లోల కాలం కానీ లేకుంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార అనుభవాలు తీసుకుంటే రవాణా అనేది మన కంట్రోల్లో లేదు మన ప్రభుత్వ కంట్రోల్ కూడా లేదు ఒక మాట చెప్పాలంటే ఇక నాకు వీలు పడదు మార్కెట్లు పెరిగినాయి విధి లేక మనం చెల్లించి అధిక ధరలు చెల్లించి తీసుకొస్తున్నాం అంటే కూడా కంట్రోల్ లేనట్టే కదా అయితే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ప్రతి పంటకు ఖర్చుపై యాభై శాతం అదనపు ఆదాయం వచ్చేలా ఎంఎస్పీ నిర్ణయిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా హామీ ఇచ్చింది దాన్ని కట్టుబడి నిర్ణయించిన తర్వాత రైతులకు వారి పెట్టిన ఖర్చు కంటే సజ్జపై ఎనభై ఐదు శాతం కందిపై అరవై శాతం మినుప్పై యాభై తొమ్మిది శాతం యాభై ఒక్క శాతం పొద్దురుడుపై యాభై శాతం గణాంకాలు మనకు స్పష్టంగా చెప్తుంది వ్యవసాయ శాఖ అందించిన గణాంకాలే మరి క్షేత్రస్థాయిలో రిపోర్ట్ చెప్తున్నాను అది అసలు వాళ్ళు తీసుకునే బేసిస్ తప్పు నేను చెప్పాను కదా పంట పండించేటప్పుడు ఉత్పత్తి ఖర్చు చేసేటప్పుడు భూమి కోలు విలువ కనీసం తీసుకోకుండా జీరో అనుకుంటే అది ఏమాత్రం న్యాయం ప్రభుత్వం తీసుకున్న ఏ టూ ఎఫ్ఐ తీసుకోవటమే లోపభ ఇష్టమైంది అట్లనే ఇప్పుడు మౌలికంగా సొంత పెట్టి పెట్టు పెడతాడు రైతు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ ఈవెన్ పంప్ ఎలక్ట్రికల్ పంప్ అండి కాలిపోతే దాన్ని ఏమంటే రిపేర్ చేయించాలి బాయి మెయింటెనెన్స్ ఉంటుంది దాన్ని వడ్డీ కట్టాలి అది అవన్నీ పట్టించుకోకుండా అవి అవి మేము తీసి పడేస్తాం ఈ ఓన్లీ ఇంతవరకు తీసుకుంటాము ఏది మీరు డబ్బులు పెట్టి కొనే తీసుకుంటాము అని అంటే ఎట్లా నేను ఇంకా రిపోర్ట్ కొద్దిగా డీటెయిల్ చదివిన ఈ సంవత్సరం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉత్పత్తి ఖర్చు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఖర్చునట్టు తగ్గించినట్టు చూపిస్తున్నారు అంతకంటే ముందు ఎక్కడ తగ్గించినారని చూస్తే మాన్యుల్స్ ధరలు తగ్గించినట్టు చూపిస్తున్నారు తర్వాత రైతు సొంత ఫ్యామిలీ లేబర్ ఉపయోగిస్తాడు కదా దాని ఖర్చు తగ్గినట్టు చూపిస్తున్నారు ఇది ఎక్కడ న్యాయం చెప్పండి అంటే రైతు ఏదైతే న్యాయంగా కష్టపడి చేస్తున్నాడో తన లేబర్కి శ్రమ విలువ కట్టకుండా తర్వాత రైతు సొంత వనరులు ఉపయోగించినప్పుడు దాని విలువ కట్టకుండా ఉత్పత్తి ఖర్చు తగ్గుతూ అన్ని ధరలు పెరుగుతున్నాయి వ్యవసాయ ఉత్పత్తి ఖర్చు ఎట్లా తగ్గుతుంది మీరు అన్నదానికి కొంత యాడ్ ఉన్నది కొంత యాడ్ చేసే సమాచారం చెప్తున్నాను నీతి ఆయోగ్ కీలకమైనటువంటి వ్యాఖ్య చేసింది ధరలు నిర్ణయించే విషయంలో భూమి ధరల్ని అలాగే కౌలు వ్యయాన్ని పట్టించుకునేది లేదు అని స్పష్టం చేసింది ఎందుకని ఎందుకని లాజిక్ ఏంటి దీనికి సంబంధించిన అంశాలను ఎట్లా మనం చూడాల్సిన అవసరం ఉంది నాకైతే చాలా అన్యాయం అండి ఎందుకంటే లక్షల విలువ చేసే భూమికి దానికి జీరో అని కట్టడం ఏంటిది ఒక పారిశ్రామికవేత్తకు మీరు అలా చేస్తారా మోడీ గారు తన తనకే ఒక పరిశ్రమ ఉందనుకో మోడీ గారు తన పరిశ్రమకి ఎట్టి నిర్ణయిస్తాడా రేట్లు రైట్ ఎవరు అండ్ నీటి ఆయోగ్ ఉన్నది ఆ సభ్యులందరికీ ఆస్తులు ఉన్నాయి కదా వాళ్ళ వాళ్ళకి పరిశ్రమతో సంబంధం ఉంది కదా వాళ్ళ పరిశ్రమలకి భూమి విలువ పరిశ్రమ మెషిన్ విలువ జీరో అనుకొని చేస్తారా అయితే ప్రధానంగా చూసినట్లయితే వ్యవసాయ రంగ సమగ్ర ప్రగతికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలని ప్రవేశపెట్టింది ముఖ్యంగా రైతులకు బీమా మొదలు ఫసల్ బీమా నుంచి రైతులకు అన్ని విధాల మేలు చేకూర్చడానికి విశేషంగా కేంద్ర స్థాయి నుంచి రాష్ట్ర ప్రభుత్వాల స్థాయి వరకు స్థాయి వరకు అనేక కార్యక్రమాలు విస్తృతంగా అమలు చేస్తుంది మరి వీటి ఫలాలు రైతులు అందడానికి ఏ స్థాయిలో ఎలాంటి జరగ తీసుకోవాలి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి ఇప్పుడు సపోజ్ ఎరువులు ఉన్నాయనుకోండి ఎరువులు ధరలు పెరిగినాయి పోయినసారి మేము లక్ష ఐదు వేల కోట్లు మా బడ్జెట్ చూపించాం ఇప్పుడు ఈ వారు స్టార్ట్ అయిన తర్వాత యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత పెరిగినాయి ఇప్పుడు రెండు లక్షల పదిహేను వేలు దాకా మేము సబ్సిడీ ఇస్తూ ఉంటున్నాడు సబ్సిడీ పెంపకం వలన రైతు ఎరువులు కొనగలిగే శక్తి ఉంటుంది తప్ప మనం ఉత్పత్తి ఖర్చు లెక్కించేటప్పుడు ఏది తీసుకుంటున్నాము రైతుకి ఏ ధర దొరుకుతుంది ఆ ధర తీసుకుంటున్నాం కదా కాబట్టి రైతుకు సబ్సిడీ వల్ల రైతుకు రావట్లేదు దీనివల్ల ఎవరికి లాభం దొరుకుతుంది అంటే దొరుకుతుంది ఇప్పుడు ఒక ఎకనామిక్ ప్రిన్సిపల్ ఏంటంటే వెల్ సెటిల్డ్ ఎకనామిక్ లా ఏంటంటే ఉత్పత్తికి సబ్సిడీ ఇచ్చేదానిక రాయితీకి ఇచ్చే దానికన్నా ఉత్పాదకానికి రాయితీ ఇస్తే ఎక్కువ లాభం వస్తుంది తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం ఇవ్వచ్చు అనేది ఒక ఆర్థిక సిద్ధాంతం వెల్ సెటిల్డ్ సిద్ధాంతం ఇప్పుడు ప్రభుత్వము ఉత్పత్తి ఖర్చు తగ్గించాలంటే ఉపకరణాలని చీప్గా ఇవ్వాలి వాటి ధర తగ్గించాలి వాటిని నిర్ణయించాలి వాటిని నియంత్రించాలి ఈరోజు ఎరువులు ఈ రోజు ఎరువులు ఏమవుతుందంటే ఎక్కువ ఖర్చు తగ్గిస్తున్నాం అది సబ్సిడీ ఎక్కువ ఇస్తున్న ప్రచారం చేస్తుంది బ్లాక్లో బ్లాక్ లో రైతులు అయితే ప్రధానంగా చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల వ్యవసాయ చట్టాలను కూడా వెనక్కి తీసుకున్న నేపథ్యంలో రైతుల సంక్షేమం కోసం కానివ్వండి ప్రజల అభిప్రాయాన్ని సంబంధించి గౌరవించడంలో కానివ్వండి వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంది అయితే ఈ వ్యవసాయ చట్టాలనేవి దేశ వ్యవసాయ రంగ ముఖ్యత్వాన్ని మారుస్తాయని నరేంద్ర మోడీ స్పష్టంగా ప్రకటించారు మరో రూపంలో కూడా ఈ చట్టాలు తీసుకొచ్చే యోచన కేంద్ర ప్రభుత్వం చేస్తోంది ఈ పరిస్థితుల్లో వ్యవసాయ రంగ సమగ్ర బలోపేతానికి కొత్త వ్యవసాయ చట్టాలనే ఏ విధంగా ఉపకరిస్తాయి ఇప్పుడు ప్రభుత్వము మా చట్టాలు బాగలేవు అంటే ఒప్పుకున్నారు రైతులు వచ్చే ఎందుకంటే ఆ మూడు చట్టాలు ఏదైతే ఇటీవల తీసినాయి అవి రంగ కార్పొరేటీకరణకు ఉద్దేశించినాయి వ్యవసాయ రంగ కార్పొరేటీకరణ కానీ కార్పొరేట్ యాజమాన్యాలకు వాళ్ళకు లాభం వస్తుంది తప్ప రైతులకు వల్ల ప్రచారం కరగట్లేదు ఉదాహరణకి మన కంట్రాక్టు విత్తనోత్పత్తి మన రాష్ట్రంలో చాలా కామన్ కంట్రాక్టు విత్తనోత్పత్తి కనుక తీసుకునేటట్టయితే అయితే కాదు కాంట్రాక్ట్ ఉత్తపతి తీసుకున్నట్టే కాంట్రాక్ట్ కు ఏ నియమాలు అమల్లో లేవు దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటే అండి వ్యాపారవేత్తలు ఈ కాంట్రాక్ట్ ఈ కార్పొరేట్ యాజమాన్యాలు చేసే అవకతవకల్ని వాళ్ళు చేసే అన్యాయాల్ని ప్రభుత్వాలు ఏమైనా నియంత్రించగలుగుతున్నాయి నెంబర్ వన్ క్వశ్చన్ అడుగుతున్నాను ఇంకో క్వశ్చన్ ఏంటంటే కార్పొరేట్ యాజమాన్యాలు తమకు అనుకూలమైన నిర్ణయాలు తప్ప తమకు అననుకూలము ఇష్టం లేని నియమాలు ఉల్లంఘించకుండా ఎన్ని సందర్భాలు ఉన్నాయి అయితే పద్నాలుగు పంటల మద్దతు ధర పెంప వల్ల దేశంలో వ్యవసాయ రంగం బలోపేతం అవుతుందని ఆకాంక్షిస్తున్నట్టుగా ధర నిర్ణయ సంఘం స్పష్టంగా చెప్పింది అయితే ప్రధాని మోదీ కూడా దీనికి సంబంధించి కీలకమైన ప్రకటన చేశారు ఎందుకంటే ఆయన నేతృత్వంలో ఆర్థిక ఈ పరిస్థితుల్లో వ్యవసాయ రంగ సమగ్ర బలోపేతానికి ఒక అడుగుగా ఎంతవరకు మనం భావించాలి చూడండి వ్యవసాయ రంగము రైతులు ఇప్పుడు రోజు సంక్షేమానికి కనుక మీరు విశ్లేషిస్తే వ్యవసాయ ఉత్పత్తి ఎప్పుడు తగ్గలేదు పెరుగుతూనే వస్తుంది కానీ రైతులు ఏదైతుందో వాళ్ళు దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటున్నారు వాళ్ళు కనీసం గౌరవప్రదంగా ఉండలేకపోతున్నారు రుణభారాలతో ఆత్మహత్య నీటికి కూడా కొనసాగుతున్నాయి కాబట్టి వ్యవసాయ ఉత్పత్తి రైతులు ఒక విధంగా డీలింగ్ చేయబడుతున్నారు వాళ్ళకి వ్యవసాయ రంగం వేరు ఆ రంగం మీద ఆధారపడి జీవిస్తున్న రైతుల యొక్క బాగోగుడు వేరు ఈరోజు ప్రభుత్వం అలా భావిస్తుంది నీకు మొత్తం మీద ఉత్పత్తి చేస్తే వ్యవసాయ రంగం ఉత్పత్తి పోయిన సంవత్సరం కంటే నాలుగు పర్సెంట్ మూడు పర్సెంట్ పెరిగినవని జీడిపి లెక్కలు పెట్ట చెప్పొచ్చు కానీ రైతుల స్థితి మంచి బాగోగులు చూస్తే మాత్రము అది రోజు రోజుకి క్షీణిస్తుంది తప్ప పెరగట్లేదు రైతు మోడీ గారు నేను రైతుల ఆదాయం రెండు వేల ఇరవై రెండు నాటికి రెట్టింపు చేస్తామనేది రెట్టింపు కాదు కదా కనీసం అప్పుడు ఆదాయం కూడా ఇప్పుడు మెయింటైన్ అయ్యే స్థితిలో లేదు కాబట్టి మనం ఎట్లా రైతులు అంటే ఉత్పత్తిదారులు ఉత్పత్తిని వేరు చేసి చూస్తామా ఎదురుకు ముందు స్వయం పోషకత్వ విధానాల కాలంలో పంట బాగుపడిందంటే రైతు హ్యాపీగా పడే హ్యాపీగా ఉండేవాడు అతను అతను ఆదాయం ఉండేది కుటుంబం బాగుండేది పండగలు చేసుకునేవాడు ఈరోజు వచ్చేటప్పటికి పంట పండుతుంది రైతు దివాళీస్ ఇంట్లో కూర్చుంటున్నాడు అంటే ఈ ఆర్థిక సూత్రాలు ఏదైతుందో మారిపోవటం వలన ఆర్థిక విధానాలు మారటం వలన తర్వాత వచ్చిన వ్యవసాయ విధానాన్ని కార్పొరేట్ మంచి చెడ్డలను దృష్టిలో పెట్టుకునే ఉదాహరణకి ఫసల్ బీమా యోజన చూడండి ఎంతో అట్టాసంగా ప్రచారంగా చేసినారు ఇవాళ ఈ రిపోర్ట్లోనే ఏముందంటే దీనివలన రైతులకు ఎక్కువ ప్రయోజనం కలగలేదు తర్వాత వాళ్ళకి చెల్లింపులు సరిగ్గా జరగట్లేదు కంపెనీకి లాభాలు వస్తాయని రిపోర్టు రాసినారు అంటే ఒక విధానం రూపకల్పన ప్రభుత్వం సమగ్రంగా విధానం చేస్తుంది అయితే క్షేత్ర స్థాయిలో వాటిని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా స్పష్టంగా ఉంటుంది రూ విధానమే తప్పైనప్పుడు ఆ చట్టమే తప్పైనప్పుడు ఇంకా నీకు అమలు చేసేవాడు ఏం చేస్తాడు రైట్ ఇప్పుడు విరామం తీసుకుంటాం చర్చ ఇప్పుడు స్వల్ప విరామం విరామం తర్వాత చర్చ కొనసాగుతుంది ना नई देशों बंगार भविता दिशा मुंदड़ वेस्टी दीनी अभिवृद्धि बंधम मनंदरी चेत लोग एक एक भारतीय अपने कर्तव्य को सर्वोच्च प्राथमिकता देगा पूरी निष्ठा से उसका पालन करेगा तो भारत को आगे बढ़ने से कोई रोक नहीं पाएगा మీరు కూడా జాతి నిర్మాణం పట్ల మీ చిత్తశుద్ధికి ప్రతిరూపంగా మీ అడ్వాన్స్ ట్యాక్స్ సమయానికి చెల్లించండి గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి అడ్వాన్స్ ట్యాక్స్ యొక్క మొదటి విడత జూన్ పదిహేను రెండు ఇరవై రెండు నాటికి తప్పక జమ చేయండి కంపెనీలు కార్పొరేట్లు జీతం పొందే ఉద్యోగులు లేదా టీడీఎస్ టీసీఎస్ మినహాయించిన తర్వాత కూడా తమ పన్ను అంతకంటే ఎక్కువ కలిగిన ఇతర వ్యక్తులు వారు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించడం తప్పనిసరి ప్రతి ఒక్క పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత చర్చా కార్యక్రమానికి తిరిగి స్వాగతం డాక్టర్ ప్రసాదరావు గారు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ విద్యాల విశ్వవిద్యాలయాలు మారాలి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అనేది వ్యవసాయ క్షేత్రాలకు తరలి వెళ్లాలి అని స్పష్టంగా నిర్ణయించారు దీనికి సంబంధించి ఇటీవలే హైదరాబాదు రాజేంద్ర నగర్లో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఒక సదస్సు కూడా జరిగింది అయితే కనీస వనరులతో దక్షిణ కొరియా అలాగే తైవాన్ వంటి దేశాల్లో వ్యవసాయం ఇత్యధికంగా ప్రగతి సాధిస్తున్న నేపథ్యంలో మన దగ్గర ఎటువంటి విధానాలు అవలంబించాలి ఒకటండి విద్య అనేది వ్యవసాయ విద్యగానే ఏదైనా కూడా ఒకే సిలబస్ తోటి ఉండదు మారు మారుతున్న సాంకేతికాలను మారుతున్న విజ్ఞాన శాస్త్రాన్ని మనం అబ్జార్వ్ చేసుకోవాలి ఆ రూపంలో మన సిలబస్ ఎప్పుడు మార్చుకోవాలి కాన్స్టెంట్గా ఉండదు సాంకేతికాలు కూడా మారుతుంటాయి కొత్త సాంకేతికాలు వస్తుంటాయి కొత్త సాంకేతికాలను మనం మనకి ప్రయోజనకరమైన అనుకున్నాయి మన రైతులకు ఉపయోగపడుతున్నాయి అనుకున్నాయి తర్వాత మన ఆహార పోషక భద్రతను పెంచుతాయి అనుకున్నాయి వాటిని మనం ఆహ్వానించాలి అది దానికి భిన్నాభిప్రాయం లేదు ఆ ప్రయత్నంలో కొంత ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు మెకనైజేషన్ యాంత్రీకరణ చాలా ముఖ్యం మన వ్యవసాయంలో ఖర్చు తగ్గాలంటే వ్యవసాయ ఉత్పత్తి ఖర్చు తగ్గడానికి ఈ కమిషన్ చాలా సూచనలు చేసింది వాటిని మనము పట్టించుకోవట్లేదు నా విజ్ఞప్తి ఏంటంటే మన ప్రభుత్వం డబ్బులు ఖర్చు చేస్తుంది కానీ ఈ కమిషన్ సూచనలు అమలయ్యేటట్టు తర్వాత అది విస్తృత స్థాయిలో ఉపయోగపడే ఉపయోగిస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి ఉదాహరణకి యాంత్రీకరణ తీసుకుంటే యాంత్రీకరణలో ఖర్చు పెడుతున్నాము అవసరమైతే ఇంకో రూపాయికి ఇంకో అర్ధ రూపాయ ఫిఫ్టీ పర్సెంట్ లక్ష కోట్లు మౌలిక సౌకర్యాలకి ఖర్చు పెడుతున్నామన్నారు కానీ వాటి యొక్క లక్ష్యం ఏంటి అది చాలా ఇంపార్టెంట్ అయితే వ్యవసాయ సాంకేతికతలో ఆవిష్కరణలకు వ్యవసాయ వర్స్తిలో అనుకూలత అనేటటువంటి అంశం మీద ఇటీవల హైదరాబాద్ రాజేంద్ర నగర్లో విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఆ రా దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతులు దానికి సంబంధించిన ప్రతినిధులు దీంట్లో పాల్గొన్నారు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే విషయంలో నూతన ఆవిష్కరణలు అనేవి అట్లాగే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇప్పుడు ఆవిష్కరణని ఎవరు కంట్రోల్ చేస్తారు అనేది ఇంపార్టెంట్ అండి మా ఉద్దేశంలో మన కాడ రీసెర్చ్ ప్రధానంగా ప్రభుత్వ సంస్థలు నుండి ఆ సాంకేతికం వారి చేతిలో ఉన్నంతకాలం కాలం ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు మనకి హైలింగ్ వెరైటీస్ ఉన్నాయనుకోండి కూరగాయలు కానీ ఆహార ధాన్యాలు కానీ ఈ టెక్నాలజీస్ ఇంతవరకు మనకి ఏది సబ్ ఉత్పత్తి అయినాయో అవన్నీ కూడా రైతులకు ఉపయోగపడుతున్నాయి కాబట్టి మనం వ్యవసాయం ఇంతమేర పెంచుకోగలిగాం అట్లనే ఇప్పుడు లక్ష కోట్లు పెట్టి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలనుకున్నాం అయితే ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ప్రతి రైతు చిన్న సన్నకారు రైతులు మన దేశంలో ఎక్కువ వాళ్ళు ఒక ఉపయోగపడే సాంకేతికాలు తీసుకోవాలి ఇవాళ రేపు గ్రామాల్లో చూస్తే గతానికి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది నేను ఊళ్ళలో పెట్టి పోయినప్పుడు చదువుకున్న కురవులు వస్తున్నారు వ్యవసాయ కుటుంబాలు కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు తర్వాత కొత్త సాంకేతికను అబ్జర్వ్ చేసుకోవడానికి ఉన్నారు కాబట్టి వారు వ్యక్తిగతంగా ఉపయోగించుకున్న ఉపయోగించగలిగినటువంటి యంత్రాలను వాళ్ళకి ఇస్తే వాళ్ళ యొక్క నైపుణ్యం పెరుగుతుంది ఉత్పత్తి ఖర్చు తగ్గుతుంది అంటే ఆ రూపంలో తర్వాత పనిభారం ఇవాళ రేపు యువకులు ఎవరు భారమైన పని చేయాలని వాళ్ళు కోరుకోవట్లేరు కాబట్టి పని భారాన్ని తగ్గించే యంత్రాలు ఉన్నాయి వచ్చినాయి అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు జపాన్లో పెద్ద ఎత్తున వాడుతున్నారు జపాన్లో వాళ్ళకు కూడా సగటు కమతాలు నాలుగు ఎకరాలే మన కానీ దాదాపు రెండు ఎకరాలకి రెండు ఉంటే వాళ్ళకి నాలుగు తక్కువ నాలుగు ఎకరాలు సారీ దేశంలో వ్యవసాయ రంగ ప్రగతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అమలు చేస్తున్న నేపథ్యంలో మరోవైపు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానివ్వండి ఇతరత్ర ఉన్నత ఉద్యోగాలు చేసేవారు కూడా వ్యవసాయ రంగంపై ఒక రకమైన ఆసక్తిని ఆకర్షణ పెంచుకుంటున్నారు మరి ఈ రెండు అంశాలను ఎట్లా చూడాలంటారు ఇప్పుడు పెట్టుబడి ఇప్పుడు ఈ సాంకేతిక ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళ దగ్గర పెట్టుబడి ఉంది కాబట్టి వాళ్ళు పెట్టుబడి పెట్టగలరు మేము సర్ప్లస్ తీసుకోగలరు అయితే ఇప్పుడు వ్యవసాయమే ప్రధానంగా ప్రధాన వృత్తిగా గల వారి కుటుంబాల్లో పెట్టుబడి లేదు వాళ్ళకి పెట్టుబడి లేకుండా పెట్టుబడిదారి ఉత్పత్తి విధానం వైపు మీరు మళ్ళండి అంటే వాడు నుంచి తీసుకొచ్చి పెడతాడు ఒక ఒక పదివేలు పెట్టి ఒక ఇన్స్ట్రుమెంట్ కొనే పరిస్థితిలో లేదు రైతు రైతు కుటుంబాలు ఇప్పుడు చదువుకున్న పిల్లలు వస్తున్నారు పిల్లలు ఏం చేయాలి వాళ్ళు శ్రమ భారం భరించలేక వ్యవసాయాలు ఉండాలని కోరుకోవట్లేదు కానీ వాళ్ళు వ్యవసాయంలో ఉండాలని మనం అనుకుంటే వాళ్ళకి పని భారాన్ని తగ్గించే యంత్రాలు ఇవ్వాలి అయితే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఫసల్ బీమా యోజన కింద దాదాపుగా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు మూడు విడతలుగా మూడు విడతలుగా రెండు రెండు వేలు చొప్పున కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల అకౌంట్లో నేరుగా రైతుల అకౌంట్లో జమ చేస్తున్నారు అయితే ఈ కిసాన్ సమ్మాన్ యోజనటువంటి కార్యక్రమం ద్వారా రైతులకు ఏ విధంగా ఉపయోగం కలుగుతుంది ప్రధానంగా రాష్ట్రాల్లో కూడా ఇటువంటి తరహా కార్యక్రమాలు అమలవుతున్నాయి ఉదాహరణకు తెలంగాణ రైతు బంధు కార్యక్రమం కూడా స్పష్టంగా అమలవుతోంది మరి పెట్టుబడి భరోసా పెట్టుబడి వ్యయానికి ఈ దీనికి సంబంధించి రైతులకు ఏ విధంగా ఊరట లభిస్తోంది ఇప్పుడు మన రైతు బంధు కానీ లేకుంటే పిఎం కిసాన్ కానీ ఈ రెండు కూడా ఒక విధంగా క్రాప్కి లింక్ చేసి లేవు పలానా పంట అయితేనే మేము ఇస్తామని లేము అది ఒక పాజిటివ్ పాయింట్ అయితే ఇది ఇప్పుడు నామమాత్రంగా ఉంది ఇప్పుడు ఆరు వేల రూపాయలు ఇవ్వాలి రేపు రెండు బస్తాలు ఎరువులు కొనలేరు వ్యవసాయ ఉత్పత్తికి మనము ఉన్నా కూడా మూడు బస్తాలు కంటే ఎక్కువ రావు మీరు లెక్క కట్టండి ఏది ఆరు వేలు ఒకటే అనుకుంటే రెండు వేలు అనుకుంటే ఒక బస్తా కూడా రాదు కాబట్టి ఒక రియలిస్టిక్ లెవెల్లో డైరెక్ట్గా క్రాప్ సంబంధం లేకుండా రైతుకి పెట్టుబడి కనుక మనం అందించగలిగితే అది డెఫినెట్లీ రైతుకు తోడ్పడుతుంది అయితే వ్యవసాయ రంగ సమగ్ర బలోపేతానికి సంబంధించి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అలాగే వాతావరణ మార్పులు పౌష్టికాహార లోపం భూసార క్షీణత ఈ ముఖ్యాంశాలపై ఏ విధంగా దృష్టి సారించాలి ఇప్పుడు ఈ కమిషన్ చాలా విలువైన రిపోర్ట్ అండి నేను నా దృష్టిలో కాకపోతే ప్రభుత్వానికి నేను ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాను మీరు ప్రైజు రికమెండేషన్స్ మీద రైతులు కోరుతున్నట్టు చేయండి తర్వాత ప్రైజ్కి సంబంధం లేకుండా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే సూచనలు ఎన్నో ఉన్నాయి ముఖ్యంగా సుస్థిరత మీరు సుస్థిరమైన అభివృద్ధి అన్నారు ఇవాళ వ్యవసాయం అంటే ఇవాళ మనం దున్నేసుకొని పంట తీసుకొని పోయేది కాదు దులుపుకొని పోయేది కాదు తరతరాలు పెట్టుకుండాలి దీనికి కాబట్టి సుస్థిర అభివృద్ధికి కావలసినటువంటి సాంకేతికాలు మనకి అందుబాటులో ఉన్నాయి విశ్వవిద్యాలయం తెలుసు దానికి అనుసరించే సాంకేతికాలు ఆచరించేటట్టు మన రైతులు ప్రోత్సహించాలి దానికి అనుగుణమైనటువంటి ఒక వ్యూహాత్మకంగా దానికి అనుగుణమైన రాయితీలు కిందగా ఇచ్చి ప్రోత్సాహకాలు ఇస్తే మన వ్యవసాయం శాశ్వతంగా బాగా ఉంటుంది కాబట్టి ఒకటి మనం గుర్తుంచుకోవాలి పెట్టుబడిదారి విధానంలో ఎవరు కూడా ఏ వ్యవస్థ కూడా అంటే ఏ ఉత్పత్తిదారుడు కూడా నిత్యం నష్టాలతో నడవలేదు ఇవాళ వ్యవసాయం వచ్చేటప్పటికి రైతు నష్టం వస్తుంది తెలిసినా కూడా అతను వేస్తున్నాడు అంటే ఒక విధంగా బానిస ఉత్పత్తి విధానంలోకి పోయినాడు మనం ఆ విధానం నుంచి మనం రైతును బయటపడేయాలంటే రైతుకి స్వామినాథన్ కమిషన్ చేసిన సూచనలు ఆయన ఎంతో ఆలోచించి చేసినారు ఎంతో దేశం మొత్తం తిరిగి చర్చించి చేసినారు తర్వాత గవర్నమెంట్ కూడా కమిటీ అయితే ప్రధానంగా చూసినట్లయితే వ్యవసాయ రంగంలో ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలు రావాలి ఆ నూతన ఆవిష్కరణలు అనేది క్షేత్రస్థాయిలో స్పష్టంగా అమలు కావాలి అయితే ఇటీవల జాతీయ విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వ్యవసాయ విద్యలో ఎలాంటి సమగ్రమైన రావాల్సిన అవసరం ఒకటండి నూతన సాంకేతికాలు వస్తున్నాయి కానీ నూతన సాంకేతికాలు ఎవరైతే నియంత్రిస్తారో వాళ్ళకే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి సాంకేతికంగా వినియోగించిన వాళ్ళకి రావు నూతన సాంకేతికాన్ని నియంత్రించే వాళ్ళకు వస్తాయి ఇప్పుడు మన విశ్వవిద్యాలయాలు నూతన సాంకేతికాలు రూపొందుతున్నాయి ప్రైవేట్ వాళ్ళు పెద్ద ఎక్కువ రూపొందించట్లేదు ఒకటర తీసుకున్నా కూడా విశ్వవిద్యాలయం నుంచే అది తీసుకుంటున్నారు బేసిక్ మెటీరియల్ తప్ప వాళ్ళు స్వతంత్రంగా ఏం చేయట్లేదు మన ఇండియాలో కాబట్టి మన విశ్వవిద్యాలయాల యొక్క పరిశోధనలు పటిష్టపరిచి తర్వాత అయితే రైతులకు అందేటట్టుగా వీలుగా అందుబాటులో ఉండేటట్టు ప్రతి సాంకేతికానికి ఒక కీలక ఇన్పుట్ అనేది ఉంటుంది కీలక పెట్టుబడి ఉంటుంది ఆ కీలక పెట్టుబడి ఏదైతుందో రైతులకు అందించాలి అదొకటి రెండోది ఉత్పత్తి పెరగాలంటే పోషక లోపాలు మొక్కలకు కూడా పోషక లోపాలు కావాలి ఉన్నాయి పోషకాలు కావాలి మన భూముల్లో లోపాలు ఉన్నాయి అది ప్రధానంగా ఎందుకు వచ్చాయనంటే ఇప్పుడు మన ఈ సందర్భంలో చర్చించలేము చాలా సాంకేతిక కారణాలు ఉన్నాయి ఇదివరకు మేము రీసెర్చ్ లో నేను జాబ్ చేసేటప్పుడు మనకి న్యూట్రియన్ మానిటరింగ్ స్టడీస్ అని మేము తీసుకునేవాళ్ళం అంటే పంటల్లో పోషక స్థాయి ఎలా ఉన్నది అని మేము రెగ్యులర్గా మానిటర్ చేసేవాళ్ళము తర్వాత లోపస్థాయిలో ఉన్న పోషకాలను మీరు అప్లై చేయాలంటే చేసి మనం దిగుబడులు పెంచాం ఇప్పుడు జింకు అట్లా వచ్చిందే జింకు ఐరన్ మ్యాంగనీజు ఈ సూక్ష్మ పోషక పదార్థాలు అంటారు కదా అట్లా అటువంటి పరిశోధనల మద్దతు మనం డబ్బులు ఎంత పెట్టామని కాదు పెట్టే డబ్బులు ఎలా ఉపయోగిస్తున్నాం దేనికి ఉపయోగిస్తున్నాం ఇంపార్టెంట్ అందుకని లక్ష కోట్ల పెట్టుబడినే మౌలిక సౌకర్యాలు అవుతుందో అది చాలా మంచి నిర్ణయం కానీ రైతులకి తర్వాత ఉత్పత్తిని పెంచే రూపంలో వాటిని ఉపయోగిస్తే మన రైతులు బాగుపడతారు తర్వాత మన దేశ ఆహార భద్రత చేకూరుతుంది తర్వాత విధానం మారాలి గత ము మూడు దశాబ్దాల కాలంలో వచ్చిన అనుభవాలు తర్వాత కోవిడ్ పీరియడ్లో వచ్చిన అనుభవాలు తర్వాత ఇప్పుడు యుద్ధంలో వచ్చిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మనం మన పంటల ప్రణాళిక స్థానిక అవసరాలకు అనుగుణంగా తీసుకోవాలి వ్యవసాయ ఉత్పత్తుల్లో ఇవాళ రేపు ట్రాన్స్పోర్ట్ చాలా ఎక్కువైపోతుంది కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తగ్గించే విధంగా ఉత్పత్తి వ్యూహం ఉండాలి అయితే అంతిమంగా రైతు శ్రేయస్సే లక్ష్యంగా రైతులకు గరిష్ట ప్రయోజనం ఏర్పడటానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏ విధంగా సానుకూల దృక్పథంతో ఉండాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి పాజిటివ్ పాయింట్స్ క్షేత్రస్థాయికి వెళ్తున్నాయి నాకు దృష్టిలో ఇద్దరు సమన్వయంతో పనిచేయాలి మీరు ఒకళ్ళకు సహాయం చేయాలంటున్నారు కదా అది నేను అంత అంగీకారం కాదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ చేతుల్లో కొన్ని వేళ చేతులు చేతుల్లో ఉన్నాయి ఇద్దరు సమన్వయంతో దేశ ప్రజల క్షేమం కోసం తర్వాత మన ఆహార భద్రత మన పేదలు మనం మన పౌరులు ఏదైతుందో పటిష్టంగా బలవంతులుగా పెరగటానికి మన దేశం అభివృద్ధి చెందటానికి ఇద్దరు సమన్వయంతో పనిచేయాలని నేను కోరుకుంటున్నా ఒకరి కోరు సహాయం కాదు సమన్వయంతో పనిచేయాలి అది నా ఫీలింగ్ అయితే ఇతర దేశాల అనుభవాల్ని ఇతర దేశాల నుంచి ముఖ్యాంశాలని దేశ వ్యవసాయ రంగం నుంచి ఏ విధంగా అనువర్తింపజేసుకోవాలి ప్రధానంగా చూసినట్లే నూతన ఆవిష్కరణలు ఏ విధంగా మనం మేళవించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నూతన ఆవిష్కరణలు అనేది అది జనరల్ టర్మ్ ఏ ఆవిష్కరణ అనేది చాలా ముఖ్యమండి ఒకటి మన అవసరాలకు అనుగుణంగా ఉండే ఆవిష్ ఆవిష్కరణలు రైతులు ఆటోమేటికలీ ఇంప్లిమెంట్ చేస్తారు ఇంప్లిమెంట్ చేయడానికి ఏ నూతన ఆవిష్కరణ కూడా రైతులు రైతులు కానీ ఎవరు వ్యతిరేకించలేదు కాల్సిందల్లా ఆ ఆవిష్కరణను అమలు చేయడానికి అవసరమైన కీలక పెట్టుబడి ఉంటుంది ప్రతి ప్రతి సాంకేతిక అనుకుంటుంది దీని మీద ఒక పుస్తకమే రాశాను ఆ కీలక పెట్టుబడి రైతులకు అందుబాటులో లేదా ఉన్నది మనం చూడాలి అది అందించాల్సిన బాధ్యత ఇద్దరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రధానంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ కనీస మద్దతు ధరలు వారి వ్యయంలో కాస్తో కూస్తో చేదురవాదురుగా ఉంటాయి ఈ పరిస్థితుల్లో క్షేత్రస్థాయి నుంచి కూడా మనకు రైతులు హర్షాదిరేఖలు వ్యక్తం చేస్తున్నట్లుగా మనకి నివేదికలు వస్తున్న నేపథ్యంలో ఈ పెరిగిన కనీస మద్దతు ధరలు దేశ ఆర్థిక రంగ వ్యవసాయానికి సంబంధించి ఎటువంటి కీలకమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది ఇప్పుడు ఒకటండి ఈ మద్దతు ధరలు నిర్ణయించగానే పని అయిపోలేదు అసలు బాధ్యత ఇప్పటి నుంచే మొదలైతున్నా ఎందుకంటే ఈ పెరిగిన మద్దతు ధరలు సారీ అరకొరకు పెంచినారు తర్వాత న్యాయంగా స్వామినాథన్ గారు చెప్పినట్టు సమగ్ర ఉత్పత్తి ఖర్చు మీద ఆధారపడి తీసుకోవాలి అది కనుక తీసుకుంటే బేసిస్ మీద టేబుల్ చూడండి ఒక టేబుల్ ఉంది దాంట్లో పది పర్సెంట్ పన్నెండు పర్సెంట్ రేటు పెరిగినాయి ఉత్పత్తి ఖర్చు మీద మనకి ఫిఫ్టీ పర్సెంట్ కావాలి అందుకని ఈ ధరలు సమగ్ర ఖర్చు మీద సమగ్ర ఉత్పత్తి ఖర్చు ఆధారంగా నిర్ణయించి అది అందించే వ్యవస్థ రైతుకు అందే వ్యవస్థను ఏర్పాటు చేయాలి నేను ప్రభుత్వం ఇవ్వాలని చెప్పట్లేదు వ్యవస్థను ఏర్పాటు చేయొచ్చు వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరిది నేను ఒక్కళ్ళని చెప్పండి ఎందుకంటే మన రాజ్యాంగంలో ఇద్దరికీ ఉండే బాధ్యత అంటే ట్రేడ్ విషయంలో మార్కెట్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి కొంత అధికారం ఉండి ఉత్పత్తి విషయంలో డిపా ఉత్పత్తి ఆర్గనైజ్ చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండి కాబట్టి నా కోరిక ఏంటంటే రైతుల పక్షాన ఇద్దరు సమన్వయంతో పనిచేయాలి దేశం మనది మనందరిది దేశం మనందరం హ్యాపీగా ఉండాలి పౌరులుగా అది మనం కోరుకోవాలి రైట్ దేశంలో ఆర్థిక రంగం ప్రచోదనానికి ముఖ్యంగా దేశ ఆర్థిక రంగ ప్రగతికి వ్యవసాయ రంగం చాలా ముఖ్యమైనది అయితే వ్యవసాయ రంగంపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన దృష్టి సారించి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది రైతులకు ఆదాయ భద్రత దేశానికి ఆహార భద్రత చేకూర్చడమే పరమావధిగా నరేంద్ర మోదీ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది ఇటీవల పెరిగినటువంటి కనీస మద్దతు ధరల వల్ల రైతులు క్షేత్రస్థాయి నుంచి అర్హాతిరేఖలు వ్యక్తం చేస్తున్నారు తమకు ఎంతో కొంత ఈ పెరిగిన మద్దతు ధరల వల్ల ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందని ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు మరి వ్యవసాయ రంగ బలోపేతానికి వ్యవసాయ రంగ పురోగతికి ఈ కనీస మద్దతు ధరల పెంపు ఉపయుక్తం కావాలని మనమందరం ఆశిద్దాం ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ హరిబండి ప్రసాదరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిద్దాం నమస్కారం